హలో గాయస్ వెల్కమ్ టు ఎస్ ఎస్ఎండ్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతుంది టమాటో పచ్చడి ఈ టమాటో పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా మనం టమాటాలను శుభ్రంగా కడుక్కోవాలి ఇలా మనం శుభ్రంగా కడుక్కున్న టమాటాలను ఒక డ్రై క్లాత్తోని తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా మనం టమాటాలను తడి లేకుండా తుడుచుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా తడి లేకుండా తుడిచిన టమాటాలను ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆరబెట్టాలి ఇలా ఆరబెట్టిన టమాటాలను ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఈ సైజులో చింతపండు వేసుకోవాలి అదేవిధంగా పసుపు ఇంకా ఉప్పు కూడా ఉప్పు తగినంత వేసుకోండి నేను ఇందులో రా ఉప్పు వేస్తున్నాను ఇలా వేసుకొని దీన్ని మనం స్టవ్ పైన ఉంచేసి మనం నెక్స్ట్ వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు ఈ టమాటోలు ఉడకనికి మనకు ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ పడుతుంది అప్పటి వరకు మనము దీన్ని క్లోజ్ చేసి పెట్టేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి మనకు కొన్ని ధనియాలు మెంతులు ఇంకా జీలకర్ర తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకుందాం స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం లేకుంటే అవి తొందరగా మాడిపోతాయి ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల అన్ని వైపులా ఈవెన్గా రోస్ట్ అవుతాయి ఈ విధంగా ఈ కలర్లో రోస్ట్ అవ్వగానే మనం స్టవ్ ఆఫ్ చేసి వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లో వేయడానికి ముందు వాటిని మనం చల్లారనివ్వాలి ఇలా వీటిని మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వెల్లుల్లిపాయలను వేయాలి మిగతావి కొన్ని తాలింపులో వేసుకోవాలి మెంతులు జీలకర్ర ధనియాలు మనం ఫస్ట్ ఎందుకు గ్రైండ్ చేసామంటే టమాటాలో తడిదనం ఉండటం వల్ల సరిగ్గా గ్రైండ్ అవ్వవని మళ్ళీ అవి చాలా చిన్నగా ఉంటాయి కదా అందుకనే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఉడకబెట్టిన టమాటాలను ఈ విధంగా ఉడికించి అదే మిక్సీ జార్లో వేసుకొని ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదా అందుకనే ఇలా క్లీన్గా మొత్తం ఇందులో వేసేసుకొని ఇలా మిక్సీలో కాకుండా ఇంకా రోట్లో దంచుకొని టమాటా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లో వేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు సమ్మర్ కదా ఇంకా ఆవకాయ కారం ఇవన్నీ కొత్తగా వస్తాయి కదా ఇది మాది లాస్ట్ ఇయర్ కారము ఏమైంది అని అంటే దీని యొక్క కలర్ అనేది తగ్గిపోయింది టేస్ట్ మాత్రం కారంగానే ఉంది కలర్ తగ్గిపోయింది సో చూడ్నీకి అలా ఉంది అది మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకొని అది మిక్స్ అయ్యేటట్టు మళ్ళీ దాన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీనికి తాలింపు వేసుకుందాం ముందుగా ఇలా గిన్నె పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనం చేసేది పచ్చడి కాబట్టి ఇలా ఆయిల్ వేడయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేయాలి కు వేసిన తర్వాత మనం క్లోజ్ చేయడం వల్ల ఆయిల్ అనేది బయటపడకుండా ఉంటుంది ఈ విధంగా వేగాక మనం గ్రైండ్ చేసుకున్న టమాటో మిశ్రమాన్ని ఇందులో వేయాలి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు అలా చేయడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఆయిల్ పైకి వచ్చేంత వరకు స్టవ్ ఆన్లోనే ఉండాలి